మిత్రులందరికీ స్వాగతం. ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు వేపపూత, తర్వాత నానబెట్టిన చింతపండు, తర్వాత ఒక బెల్లం ముద్ద, ఆ తర్వాత పచ్చి మామిడికాయ ఒకటి, ఆ తర్వాత మిరియాల పౌడర్, తర్వాత రుచికి సరిపడ ఉప్పు. ఇవ్వండి మనకి పూర్తిగా కావలసిన పదార్థాలు. మామిడికాయ మనం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క బెల్లం ముద్దను కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ముందుగా అయితే మనం ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని తర్వాత ఇలా ఒక మామిడి పండుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని మనం ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో అన్నీ కూడా సమానంగా ఈక్వల్గా ముక్కలు ఉండేలాగా చూసుకోవాలి. సో పచ్చి మామిడికాయని అయితే ఒకటి తీసుకున్నాను అన్నమాట. సో మీ అవసరానికి తగ్గట్టు రెండు లేదా మూడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఈక్వల్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడిలో మెయిన్గా మనకి మామిడికాయ ముక్కలే చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. సో ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ మామిడికాయ ముక్కలు అయితే నేను కట్ చేశాను. సో అన్నీ కూడా మనకి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయన్నమాట. అన్నీ కూడా సమానంగా కట్ చేశాను. ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, సో దీన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇలా అయితే మనకి ఫైనల్గా ఇలా వచ్చిందన్నమాట. సో దీని చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు వాటర్ అయితే ఇందులో తీసుకోవాలి. సో ఇక్కడ అయితే ఒక సింగిల్ కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్నటువంటి జాగ్రత్త ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది మనకి మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యే విధంగా ఇలా తిప్పాలన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క బెల్లం ఏదైతే ఉందో అంతా కూడా వాటర్లో కరిగిపోతుంది. సో ఇలా తిప్పగా మనకు ఫైనల్గా అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు సో ఈ వాటర్ ఇలా తయారైన తర్వాత మనం ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఏదైతే ఉందో సో ఆ గుజ్జు నుండి మనం వాటర్ అయితే రిమూవ్ చేయాలి. సో ఇలా బాగా దాన్ని ఇలా కలిపి ఫైనల్గా వాటర్ మిగిలే వరకు అయితే దీన్ని చేయాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కలిపిన యొక్క జాగరి వాటర్ ఏదైతే ఉందో అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇందులో మనం చింతపండు రసం అయితే చిన్న చిన్న ముక్కలు పడుకోకుండా అయితే వడకట్టుకోవాలి. సో ఇలా ఇలా మొత్తం స్పూన్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలు లాంటివి పడుకోకుండా కేవలం వాటరు కిందికి పడే విధంగా అయితే మనం ఇలా కలదిప్పుకోవాలి. సో మనకి కేవలం వాటర్ మాత్రమే పడుతుంది అన్నమాట. ఇలా ఫైనల్గా మిగిలిపోయిన ఆ వాటర్ కూడా ఇందులో కలిపే విధంగా అయితే మనం తిప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఈ వాటర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దీన్ని తీసి కూడా అటు పక్కకు పెట్టిద్దాం. తర్వాత మనం ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఇందులో కలుపుకోవాలి. సో ఇక్కడ నేనైతే మామిడికాయ ముక్కలు అయితే కలిపేసాను. సో ఇలా కాసేపు అలా కలిపి తిప్పి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేపపూత ఏదైతే ఉందో అది చిన్న చిన్న పీసెస్ను జాగ్రత్తగా తీసి ఇందులో అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు, కొన్ని కలుపుకుంటే చాలా ఎక్కువ చేదు కూడా ఎక్కువైపోతుంది అన్నమాట ఎక్కువ కలిపితేనేవి. సో ఇప్పుడు తర్వాత మిరియాల పౌడర్, కొంచెం పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ వాడతారు. మామూలుగా అయితే ఉగాది పచ్చడి అంటే మనకు సాధారణంగా మిరియాల పౌడర్ ఎక్కువ వాడతారండి. ఇది కొంచెం ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇందులో సాల్ట్ కూడా కలపాలి ఫైనల్గా. ఇప్పుడు ఇది ఆప్షనల్, మాత్రం పుట్నాలు ఉంటే ఇందులో కలుపుకోండి, ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే కలపండి లేకుంటే లేదు. సో ఇక ఫైనల్గా అయితే మనకు ఉగాది పచ్చడి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.